శుభం బియాతం. కుంభరాశి వారికి జూలై 15 నుండి 30వ తారీఖు 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనుకుంటే, కుంభరాశిలోకే గురువు యొక్క కటాక్షం ఉన్నది కాబట్టి, గురువు యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి లాభదాయకంగా ఉంటుంది. శని కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 6వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో రవి వచ్చాడు కాబట్టి స్టేటస్, ఆరోగ్యం ఇవన్నీ కూడా సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాడు, రక్త సంబంధమైన సమస్య కూడా తీస్తుంటాడు. అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే చూసుకున్నప్పుడు కుంభరాశి వారికి ప్రత్యేకంగా శుక్రుడు 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి స్త్రీ మూలకంగా లాభాలు యోగాలన్నీ కూడా కనబడే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఈ నెలలో ఈ 15 రోజుల్లో అద్భుతమైన ఫలితం ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద డీల్స్ ఏమైనా డీల్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది. చదువుకునే విద్యార్థులకు అనుకున్న స్థాయిలో అనుకున్న సీట్లో సక్సెస్ఫుల్గా రావడం, ఆ తర్వాత హ్యాపీనెస్గా ఉండడం జరుగుతుంది. తర్వాత వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. విదేశాల విషయంలోనే చేసే వీసా, పాస్పోర్ట్లు, H1B వీసా కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాడు కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం 1 రూపాయి లాభదాయకంగానే కనబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రేడింగ్ చేసేవాళ్ళకి, అదేవిధంగా హాస్పిటల్స్ రన్ చేసేవాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీ రన్ చేసేవాళ్ళకి, తర్వాత హోటల్స్ రన్ చేసేవాళ్ళకి, తర్వాత లఘు పరిశ్రమలు అయితే రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకం కనిపిస్తుంది. కుంభరాశి వారికి దోషం లేని రాశిగా ఈ ప్రస్తుతానికి అక్టోబర్ వరకు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. గురువు యొక్క దృష్టి పడడం వలన దోషమంతా పోవడము, శని లాభంలో ఉండడం వలన ఒక పాజిటివ్గా ప్రాఫిట్ రావడం, ఈ రెండు ప్లస్ పాయింట్. వ్యయంలో కుజుడున్నప్పటికీ ఉచ్చస్థితిలో ఉండడం లాభంగా ఉంది. ఈ మూడు మంచి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి నిర్ణయాలు తీసుకుని లైఫ్ టైం అచీవ్మెంట్స్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వీరు ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటే సంకట విమోచన జరగడానికి కొంత అవకాశం ఉంటుంది. దానివల్ల నష్టం తగ్గే అవకాశం కూడా బాగా కనబడుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.